ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం కలిసి నాతో చెప్పండి, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభువు వారు నీకు నాకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వాగ్దానం మన జీవితంలో ఆస్వాదించునుగాక. ప్రార్థన. కలిసి నాతో చెప్పండి, క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాను. తండ్రి నన్ను ప్రేమించి యేసు ప్రభువు కృప ద్వారా విశ్వాసము ద్వారా రక్షణను నాకు ఇచ్చి తండ్రి నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఈరోజు అబుదాబి పట్టణములో తండ్రిని ఆరాధన చేయటానికి నాకు సహాయం దయచేసిన వందనాలు. నా జీవితంలో యేసు ప్రభువా నీ కృప ద్వారా నన్ను సజీవ సాక్షిగా ఉంచి అనేక మేలులను నా జీవితంలో చేసినందుకు వందనాలు. భయమును అనుమానమును చీకటి అధికారమును యేసు నామములో ఈ స్థలము నుండి నా జీవితం నుండి దూరపరుస్తున్నా. క్రీస్తు రక్తములో ఈ స్థలాన్ని నా జీవితాన్ని ముద్రిస్తున్నాను. యేసు ప్రభువని ఒప్పుకొనచ్చు పునరుత్థానపు శక్తి కొరకు ఆశీర్వదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాను తండ్రి. ఆమేన్. షాలో. యేసు ప్రభు నామములో సేవకులను బ్రదర్ రవికుమార్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను కూడా మొదటిసారి ఇక్కడే చూడటం వారిని. వారు హుబ్లీ ప్రాంతానికి చెందినవారు, మన కర్ణాటక ప్రాంతం నుంచి. చాలామంది బ్రదర్ శేఖర్ జేకబ్ తర్వాత స్టీవెన్ వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి వారు ఈ దేశం రావటం జరిగింది. సువార్థికులుగా వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అందరు బట్టి వేసేకు స్తోత్రాలు. వారి యొక్క సాక్ష్యాన్ని తర్వాత వాక్య పరిచర్యను 1 గంట ద్వారా సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతూ వారిని సంఘంలోకి, మన అబుదాబి అపోస్టిల్ సంఘంలోకి ఆహ్వానిస్తున్నాము. Hallelujah. 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 When I see the spirit-filled church, I will be very happy because atma bharitamaina sanghaniki vachadaithe chaala aanandanga untundi, chaala santoshanga untundi. Ante when a spirit-filled church is there, there is life in that. Jeevam ekkadaithe atma untundo akkada jeevam. Kabatti aneka sanghalu gelutu untaru kaani ఆత్మతో నింపబడిన సంఘాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి నేను హుబ్లీలో ఉన్నప్పటికీ, కర్ణాటకలో ఉన్నప్పటికీ, మరి నేను పుట్టింది పెరిగిందంతా కూడా పుట్టింది ఆంధ్రలో. మా అమ్మగారు గుడివాడ పామారు అనే ఒక ఊరు నుంచి. మరి మా అమ్మగారు, మా యొక్క ఫాదర్ వచ్చేసి ఆయన ప్రకాశం డిస్ట్రిక్ట్. మరి పుట్టింది అక్కడ, పెరిగింది మాత్రం కర్ణాటకలో. దేవుడు వాడుకుంటున్నది కూడా కర్ణాటకలో. మరి చిన్నగా చిన్నటి నా సాక్ష్యాన్ని కొద్దిగా నేను పంచుకొని, బ్రీఫ్గా సంక్షిప్తంగా నా యొక్క సాక్ష్యాన్ని పంచుకొని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రేమైన దేవుని సంగమ, మరి నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను. నేను పుట్టింది ఒక హిందూ కుటుంబం. ఐ వాజ్ బోర్న్ ఇన్ ఎ హిందూ ఫ్యామిలీ. అండ్ మా నాన్నగారి పేరు నాగయ్య. నాగయ్య అంటే ఎందుకు పెట్టారు ఆ పేరు అంటే, మరి మా తాతగారు, మా గ్రాండ్ ఫాదర్ వారందరూ కూడా నాగపాముని ఆరాధించేవారు, పూజించేవారు. మరి అందుకని ఆయన పేరు నాగయ్య అని పెట్టారు, నాగపాము పేరు పెట్టారమ్మ. మరి అటువంటి కుటుంబంలో పుట్టాను. మరి నేను నాకు చిన్నప్పుడు మా తాతగారిలో అనేకమైన ఒక దేవతలు బొమ్మలు అన్నీ కూడా ఉండే చాలా రోజు నాకు జ్ఞాపకంగా ఉంది. మరి నా చిన్న వయసులో నేను
పుట్టినప్పుడే తుఫాన్ వచ్చేసిందండి. నేను పుట్టినప్పుడే తుఫాన్ వచ్చింది ఆంధ్రలో. తుఫాన్ వస్తే చిన్న మరి అక్క బట్టలు చుట్టి మా ఇల్లు చాలా అంటే పెద్ద ఇల్లు కాదు కానీ అక్కడ ఆంధ్రలో మా అమ్మగారిది అటువంటి ఇంట్లో తుఫాను గాలి వచ్చినప్పుడు నన్ను బట్టలు చుట్టి వేరే ఇంటికి తీసుకెళ్లారనమాట. అంటే ఆ అపాయంలోనే పుట్టారు. మరి అటువంటి స్థితిలో పుట్టాను కాబట్టి నా చిన్న వయసు నుండి నాకు మరి ఒకలాంటి దగ్గు పరిశ్రము తర్వాత అస్తమా లాంటిది ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుండేది కాదు. చాలామంది ఏంటంటే చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు, చిన్న వయసులో చాలా ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ రావాలి ఆ రోజులు అనుకుంటారు కదా. ఎందుకంటే చిన్నప్పుడు ఏ దిగులు ఉండదు, చింత ఉండదు, దుఃఖం ఉండదు, ఏ ఒక ఆలోచనలు ఉండవు కదా, ఆడుకునేది. కానీ నా జీవితంకి వచ్చేసరికి నేను ఎక్కువగా సమయం గడిపింది ఎక్కడ అంటే హాస్పిటల్లో. చిన్నప్పటి నుంచి ఎక్కువ సమయం ఎక్కడ గడిపానంటే హాస్పిటల్లోనే. ఎందుకంటే ఎప్పుడెప్పుడు సీరియస్ అయిపోయేది హాస్పిటల్కి తీసుకెళ్లేవారు. ఇక రైల్వే ఫ్యామిలీ కాబట్టి మాది ఇక ఉచితమే కదా, ఇంట్లో ఉన్నట్టే అక్కడ మాకు ఏ డబ్బులు తీసుకెళ్ళేది కాబట్టి ఇంకా టాబ్లెట్ల మీద టాబ్లెట్లు. ఆ రోజుల్లో అయితే ఇప్పుడు అయితే ఇంజక్షన్లు ఎక్కువ వేయట్ల, ఆ రోజులు అయితే ఏదన్నా చిన్న రోగం వచ్చినా 5 ఇంజక్షన్లు ఖచ్చితంగా పడతాయి. చాలా ఇంజక్షన్లు పడినాయండి. ఇంకా చాలాసార్లు చనిపోతాను అనుకున్నారు మా అమ్మగారు మా నాన్న. చాలాసార్లు సీరియస్ అయిపోయింది. ఒకసారి మా నాన్నగారు నైట్ డ్యూటీకి వెళ్తే నాకు సీరియస్ అయింది, మధ్యరాత్రిలో సీరియస్ అయిపోయేది. అప్పుడు తీసుకెళ్ళకపోతే చనిపోతాడు. తీసుకెళ్ళాలంటే ఎవరు లేరు ఇంట్లో. మా అమ్మగారు రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ఒక్కది నడుచుకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి సరిపోతాను. అటువంటి జీవితంలో దేవుడు నన్ను కాపాడాడు, ప్రభువు నన్ను ముట్టాడు. మరి వాళ్ళు హిందువులు కాబట్టి అన్ని దేవుళ్ళకి దేవతలకు ముఖ్యం, మరి ఏ దేవుడు బాగు చేయలేదు. ప్రేమన దేవుడు బిడ్డలారా వాళ్ళు అడవిలో కూడా తీసుకెళ్లారు, ఎవరో బాగు చేస్తారన్నారు. అన్ని దేవుళ్ళకు ముఖ్యం. కానీ ఒకసారి ఒక సేవకుడు మా నాన్నగారికి ఆయన సువార్త ప్రకటించి యేసయ్య నమ్ముకోండి మీ కుమారుడు బాగుపడతాడన్నప్పుడు ఆయన విశ్వసించి నమ్మినప్పుడు నా ఆరోగ్యం బాగైపోయి 12 సంవత్సరాలకి నాకు స్వస్థత అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడు బిడ్డలారా అటువంటి మరి జీవితంలో నుంచి నేను వచ్చి మరి నేను స్వస్థత పొందుకున్న తర్వాత నా తల్లిదండ్రులు మారిపోయారు, వారు రక్షించబడ్డారు. మరి మా తల్లిగారు కూడా హిందూ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి ఏసఐ అంటే ఏమీ తెలియదు, క్రైస్తత్వం అంటే ఏమీ తెలియదు. మరి మా తాతగారు వాళ్ళందరూ కూడా కొద్దిగా క్రిస్టియన్ ఫ్యామిలీ తర్వాత మారారు. కానీ మా అమ్మగారికి అయితే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, కేవలం హిందువులే అన్నమాట. మరి అటువంటి ఒక వెనుక భాగం నుంచి వచ్చాం కాబట్టి నేను ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఒక దర్శనం చూసింది. ఏంటి ఆ దర్శనం అంటే ఆమె రెండో రాకడ ఒక దర్శనం చూసింది. ఆమెకు రెండో రాకడ అంటే ఏంటి తెలియదు. మరి అందరు ప్రభుకు యేసు ప్రభు వచ్చాడు అందరు వెళ్దాం పదండి అని చెప్పేసి అందరు కేకలు వేస్తున్నారు ఆ దర్శనంలో. మరి ఆమెకి ఏమనిపించిందో తెలియదు, ఎక్కువగా తెలియదు ఆమెకి. అయ్యో ప్రభు వచ్చాడా, అయితే మనం కూడా పదనన్నా అని చెప్పేసి నన్ను ఆమె గర్భంలో ఉంది కానీ నన్ను చూస్తున్నా అనమాట. వెళ్దాం నన్ను మనం కూడా పరలోకం వెళ్దాం అని చెప్పేసి ఆమె ఆ దర్శనంలో చూస్తుంది. మరి ఇంకొక దర్శనం వచ్చింది గర్భంలో ఉన్నప్పుడు, అదేంటంటే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ ఆయన మరి ఈ యొక్క క్యామల్ స్కిన్ తోటి ఆయన కట్టుకొని ఆ యొక్క బట్టలు ఏమి లేవు అనమాట, ఆ యొక్క లుంగిలా కట్టుకొని సువార్త ప్రకటిస్తున్నాడు. మిడతం తింటున్నాడు, ఆయన తేనె తింటున్నాడు, ఏమీ అంటే ఆమె చూసింది అనమాట దర్శనం ఏదో తింటున్నట్టు. అది చూసి ఆమెకి ఏమి తెలియదు, బైబిల్లో ఇది ఉందని కూడా తెలియదు. సేవకుడు సేవకురాలు ఎవరన్నా వచ్చారనుకోండి, అయ్యా నాకు ఇలా దర్శనం కలిగింది అయ్యా, ఏంటి అర్థం ఏంటి అని అంటే అమ్మా ఆయన బాప్తిజం ఇచ్చి యోహాన్ అమ్మా అంటే ఆయన నీళ్ళలో ఎవరు నీళ్ళలో ముసుకున్నాడయ్యా అంటే అమ్మా బాప్తిజం అంటారు, ఇలా చేస్తే నీకు దర్శనాలు వస్తాయి, నీ గర్భంలో మరి గర్భవతిగా ఉన్నావు మరి దర్శనాలు కలుగుతుంటే నీ నీళ్ళలో ఉన్న బిడ్డని దేవుడు వాడుకుంటాడమ్మా అని చెప్పేసి ఎన్నో ప్రవచనాలు అలా దేవుడు సెలవిచ్చాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా మరి మా నాన్నగారికి ఎప్పుడో ఒకసారి ఆయన నా జ్యేష్ఠ పుత్రుని దేవుని సేవకు అప్పగిస్తాను అని దేవుడికి మాట ఇచ్చాడు. ఆయన మర్చిపోయాడు ఆ మాట, ఇచ్చాడు మాట మర్చిపోయాడు. మరి నేను దాదాపుగా మరి చిన్న వయస్సులోనే ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. ఒక సువార్త కూడికి వెళ్ళినప్పుడు ఆ సువార్త కూడికలో ఒక అమెరికా నుంచి ఒక సేవకుడు వచ్చాడు. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు సిల్వర్ గురించి చెప్తున్నప్పుడు నా హృదయం కరిగిపోయింది, కన్నీళ్లు నాకు తెలియకుండానే కళ్ళం పట్టి నీళ్లు దారుతా ఉన్నాయి. సువార్త ఆయన సిలువ మీద పడిన
ఆ యొక్క శ్రమలు దాని గురించి చెప్తున్నప్పుడు, ఆ కొరడ గురించి వివరిస్తున్నప్పుడు అనుకోకుండా ఆ మైదానంలో ఎక్కడో చివరి భాగంలో కూర్చొని ఏడుస్తున్నాను. నా వెళ్ళిన కళ్ళు కళ్ళ నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రోజు యేసు ప్రభుకి నా యొక్క జీవితాన్ని అప్పగించాను, అర్పించాను. మరి 1991 నేను రక్షించబడ్డాను. 1991 I received Jesus as my personal savior. I was born again. From that year I was living for the Lord. మరి 1991 రక్షించబడి ప్రభు కోసం జీవిస్తున్నా యవ్వనస్తుడిగా నాకేమీ తెలియదు వాకింగ్ గురించి అంత లోతుగా, కానీ ప్రభుని నమ్ముకున్నాను జీవిస్తున్నా. నేను అనుకున్నాను యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకా శోధనలు ఏమి ఉండవు, కష్టాలు రావు, ఏ యొక్క బాధలు రావు, అన్నీ బాగుంటాయి అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత అనేక శ్రమలు అనేక కష్టాలు నా జీవితంలో రావడం జరిగింది. నేను కాలేజ్కి వెళ్తున్నాను, సెకండ్ ఇయర్ చదువుతున్నా, నాకు ఆరోగ్యం చెడిపోయింది. నా ఆరోగ్యం చెడిపోయి నేను చిన్నప్పటి నుంచి కూడా మరి మంచి ర్యాంక్ స్టూడెంట్, స్కూల్లో చాలా నాకు ఇంట్రెస్ట్, చదవడం అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. మరి మా ఇంట్లో కరెంట్ ఉండేది కాదు, మేము ఆ యొక్క బుడ్డిలోనే మరి ఆ కెరోసిన్ బుడ్డిలో పెట్టేసి అక్కడ చదువుకునేవారు. ఉదయాన్నే 4 గంటలు లేచి చదివేవాడిని, ఎవరు లేపరు నన్ను, మా తల్లిదండ్రులు ఎవరు లేపేవారు కదా. నాకు ఇష్టం అనమాట చదవడం అంటే. అలా కష్టపడి 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 చదివేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. ఎప్పుడు ర్యాంక్ స్టూడెంటే, ఫస్ట్ సెకండ్ లేక థర్డ్ ఫోర్త్ ఏదో ఒక ర్యాంక్ వచ్చింది, మంచి మార్కులు, చాలా ఇంట్రెస్ట్ చదివేవాడిని. మా నాన్నగారు ఏదో డాక్టర్ నన్ను చేయాలని, లేకపోతే నేను ఒక ఇంజనీర్ కావాలని నాకు కూడా ఆశ అలాంటివి ఉండేది. మరి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సైన్స్ స్టూడెంట్గా నా ఆరోగ్యం చెడిపోయింది. ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. మా నాన్నగారు కన్నా చనిపోతారు అనుకున్నారు. మళ్ళీ టైఫాయిడ్ రోగం వచ్చేసింది, అనేక మన అల్సర్లు కడుపులో అల్సర్లు వచ్చేసినాయి, లేనిపోయిన రోగాలు, అనుకోకుండా సమస్యలు, కష్టాలు, ఇవన్నీ కూడా సమస్యలు వచ్చినప్పుడు చాలా నాకు అప్పుడు వాక్యం పెద్దగా లోతుగా తెలిసింది. ప్రభువా, నీకోసం నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నాను కదా, పవిత్రంగానే జీవిస్తున్నాను కదా, నమ్మకంగా మళ్ళీ ఎందుకు ప్రభువా ఈ కష్టాలని చెప్పేసి ఏడ్చుకునేవాడిని. కాలేజ్కి వెళ్ళని పరిస్థితి, అలాంటి స్థల ఆ సమయంలో మార్క్ యొక్క అటెండెన్స్ తక్కువైపోయి, హాజరు కావడం తక్కువైపోయి, ఎగ్జామ్కు కూర్చోబెట్టలేదు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయలేకపోయాను, అనారోగ్యం, చనిపోయే స్థితి. అలాంటి పరిస్థితుల్లో మరొకసారి కుంగుదల నా జీవితంలో వచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, అలాంటి టైంలో ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్నాను. ఎందుకంటే చదవాలని నాకు చాలా ఆశ ఉంది చిన్నప్పటి నుంచి, కానీ చదవలేకపోయాను. సెకండ్ ఇయర్ ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇంట్రెస్ట్ పోయింది చదువు మీద, జీవితం మీద విరక్తి పుట్టింది. ఇంకా ఏం లేదు, అసలు వాల్యూ లేదు నా లైఫ్, ఏ విలువ లేదు అనుకున్నాను. జీవితంలో చాలా కృంగిపోయాను, కృంగిపోయి ప్రభువు నుంచి తొలగిపోయాను. I was backslided at that moment. ఇంకా నేను వెనకబడిపోయాను ఆత్మీయ జీవితంలో. దాదాపుగా 7 సంవత్సరాలు బైబిల్ చదవలేదు, ఇంకా ప్రార్థన చేయలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు. దేవుడు అంటే అసహ్యమైపోయింది, ద్వేషమైపోయింది. దేవుడు నమ్ముకుంటే ఏం చేస్తాడు, ఏం చేశాడు అనుకున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, అటువంటి కృంగిన స్థితిలో మరి 7 సంవత్సరాలు నా జీవితంలో మరి కన్నీళ్ళ మయము, కష్టాలు, సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఒంటరితనము, ఎవరికి అర్థం చేసుకోలేదు, కుటుంబం మా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోలేదు ఎందుకు అని చెప్పేసి. ప్రేమాన దేవుడు బిడ్డలారా, మళ్ళీ లోకంలో కలిసిపోయాను. త్రాగుబోతనము, మరి అనేక అలవాట్లు, పాపము, అనేకమైన రీతులుగా మరి లోకంలో జీవించి ఇంకా మళ్ళీ ఏసయ్యా అనే మాట నా నోట్లో రాదు, ఇంకా చర్చి అనే మాట వెళ్ళ నా కాలు అక్కడికి వెళ్ళదు, ఇంకా బైబుల్ తెరడం అనేది నా జీవితంలో ఉండదు అనుకున్నాను. నా జీవితం ముగిసిపోయింది అనుకున్నా. ఒకరోజు మరి 7 సంవత్సరాల తర్వాత, ప్రభు నుంచి తొలగిపోయిన 7 సంవత్సరాల తర్వాత నేను ఒకరోజు నిర్ణయం తీసుకున్నాను, ప్రభువా నేను చనిపోతాను, ఇంకా సూసైడ్ చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటాను. ఇంకా నా జీవితంలో ఏ ఒక్క మీనింగ్ లేదు, అర్థం లేదు, ఎందుకు జీవించాలో ఏ ఒక గురి లేని జీవితం అయిపోయినానని రోడ్డు మీద వెళ్తున్నాను. ఏడుచుకుంటూ తల్లిమ నీళ్లు కారుతున్నాయి, అందరూ చూస్తున్నారు రోడ్డు మీద అందరూ చూస్తున్నారు. అయ్యో వేరే వాళ్ళు చూస్తున్నారు కదా అని ఆపుకుంటున్నారు కన్నీళ్ళు, కానీ ఆగట్లేదు, కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి. అటువంటి స్థితిలో మెడికల్ షాప్కి వెళ్ళాను. మెడికల్ షాప్కి వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ అడిగాను.
స్లీపింగ్ టాబ్లెట్స్ అయితే ఈజీగా చనిపోవచ్చు అనుకున్నాను, బాధ ఎక్కువ కాదనుకున్నాను. వెళ్ళి అడిగిన వెంటనే చేతి దాకా తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకు మరి ఆగిపోయిందో తెలియదు నాకు, నాకు తెలియదు కానీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఏది అని అడిగింది. అనుమానం వచ్చి నేను అన్నాను, లేదండి మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేదు, నేను నిద్ర రావటం లేదని నేను అడుగుతున్నాను, దయచేసి ఇవ్వండి అని చాలా బతిమాలే, ఎందుకంటే చనిపోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి. అటువంటి సమయంలో ఆమె లేదయ్యా అలా ఇవ్వను కుదరదు, నీకు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి అంది. అయ్యో ఇవ్వబోయేది మళ్ళీ ఆగిపోయింది అనుకున్నాను, చనిపోవడానికి కూడా స్వతంత్రం లేదా ఈ లోకంలో అనుకున్నాను. ప్రేమను బిడ్డలారా, అటువంటి స్థితిలో వెనక మరి వెంటనే రిటర్న్ అయిపోయి వచ్చేసాను. ఈరోజు కాకపోతే రేపు చనిపోవచ్చులే అనుకున్నాను. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా సిగ్గండి అంటే షై నేచర్ నా, ఫ్రీగా అంటే చిన్నప్పటి నుంచి ఫ్రీగా ఉండలేను అందరితో, చాలా షై నేచర్, సిగ్గుపడే నేచర్. మరి ఆ ఆంటీ గారు మా ఫ్రెండ్ వాళ్ళ తల్లి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె టీ తెచ్చి ఇచ్చింది. టీ తీస్తుంటే అయ్యా బాగున్నావా అంటే నేను తల ఆమె చూసి మాట్లాడలే, నాకు ఆ తల ఉంచుకొని ఆమెనంటే బాగున్నానంటే అని చెప్పి మాట్లాడుతున్నా. ఆమెని ఆమె ఏదో అడుగుతుంది, నేను జవాబు చెప్పలేక ఎక్కువగా. అక్కడ న్యూ టెస్ట్మెంట్ బైబుల్ ఉంది, న్యూ టెస్ట్మెంట్ బైబుల్ ఉంది ఊరికనే. ఏదో ఆమెని చూడకుండా ఏదో చూడాలని ఏదో నటన చేస్తానా, ఆ బైబుల్ నేను అలా ఇలా తిప్పలేదు, ఊరికనే అలా తీసాను న్యూ టెస్ట్మెంట్ అలా తీసి. వెంటనే లోక 9:42 వచ్చిన అనుకుంటాను, ఆ వచనం వచ్చేసిందండి. మేబీ ఐఎమ్ రాంగ్, ఆ వచనం వచ్చింది ఏంటంటే, నాగిడి మీద ఒకసారి చేయబెట్టిన తర్వాత తిరిగి వెనుక తిరిగి చూసిన వాడు నా రాజ్యానికి వారసుడు కాదు. ఒకసారి దేవుని రాజ్యమును చూసి రుచి చూసి మళ్ళీ వెనక్కి వెళ్తే నేను ఏదో పెద్దగా దాన్ని మనకు తీసుకోలేదు, ఆలోచన చేయలేదు, వాక్యం ధ్యానించలేదు, ఏమీ లేదు. అది ఆమెను ఏదో అవునంటే అవునంటే ఒక వచనం ఏదో చదివి నటన చేసి అక్కడ పెట్టేసి టీ తాగేసి బయటకు వచ్చేసాను. 3 రోజులు నా జీవితంలో 3 రోజులు స్వరం వినపడుతుంది, దేవుని స్వరం. నేను అడిగాను, ప్రభువా చిన్న వయసులోనే నేను బాప్తిజం తీసుకున్నాను, నిన్ను అంగీకరించాను, మరి నీకోసం పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఎందుకు నాయన నాకు ఈ పరిస్థితి, ఈ పరిస్థితి, ఈ రోగము, ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకు ప్రభువా అన్నప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడాడు స్వరంతో. 3 రోజులు ఆ స్వరం వినపడుతూనే ఉంది. ఆ స్వరం ఏంటంటే, నీకోసం నేను ప్రాణం పెట్టాను, నువ్వు ఏం చేసావు నాకోసం అడిగాను ప్రభుని, ఏం మేలు చేసావు, స్వస్థత ఇచ్చావా, ఆరోగ్యం ఇచ్చావా, మేలు చేసావా, నాకు చదివిచ్చావా, నాకు ఉద్యోగం ఏం చేసావని నేను అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నీకోసం నేను ప్రాణం పెట్టాను. 3 రోజులు ఆ స్వరం వింటూనే ఉన్నాను, చెవులో వినపడుతూనే ఉంది. ఒక మనుష్యుడు తన ప్రాణము కంటే ఇంకా ఎక్కువ ఏమి ఇవ్వగలడు, కొంతమంది డబ్బు ఇవ్వగలరు, ఏమో ఏమో చేయగలరు, కానీ మన కోసం ప్రాణం పెట్టారు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే ప్రభుని యేసు తప్ప ఎవరు లేరు. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. ప్రేమన దేవుని బిడ్డలారా, 7 రోజులు 7 సంవత్సరాలు బైబిల్ చదవని వాడిని బైబిల్ తెలిసారు చదవడానికి, 7 సంవత్సరాలు సంఘానికి ఎలని వాడిని సంఘానికి వెళ్ళడం ప్రారంభించాను, 7 సంవత్సరాలు యేసుతో మాట్లాడలేదు ద్వేషం లోపల, యేసయ్య కొరకు ప్రేమ నా హృదయం నిండిపోయింది. ఆ రోజు నుంచి ప్రభు కోసం జీవించడం మళ్ళీ నాకున్న అలవాట్లన్నీ పోయి త్రాగుడిన అలవాటు, ప్రతి పాపము చెడుతనం అన్నీ లోకంలో కలిసిపోయినవన్నీ కూడా మళ్ళీ కడిగేశాడు దేవుడు. ఆయన రక్తంతో కడిగేసి నూతన వ్యక్తిగా మళ్ళీ ఆయన చేసుకొని నూతన అభిషేకంతో నింపి ప్రేమన దేవుని బిడ్డలారా, 2001 సంవత్సరంలో మళ్ళీ దేవుడు నూతన ప్రారంభం ఇచ్చాడు. నూతన ప్రారంభం 97 నుంచి నేను మళ్ళీ ప్రభులకు అంటే 7 సంవత్సరాల తర్వాత ప్రభులకు వచ్చాను. 2001 సంవత్సరంలో నాకు వివాహం జరిగింది. 2001 మ్యారేజ్ చేసుకొని అందరూ హనీమూన్కి వెళ్తారు, కానీ నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయాను ఇద్దరం కలిసి భార్య భర్తలో. బైబిల్ కాలేజ్ తమిళనాడు బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయి ట్రైనింగ్ ముగించుకొని 21 రోజు ఉపవాస ప్రార్థన చేసి ఉపవాసముతో 21 రోజు ఉపవాసముతో సేవను ప్రారంభించాను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆయన కృప, ఆయన దయ, ఆయన చిత్తం ఉంది కాబట్టి ఈరోజు సజీవంగా ఉన్నాను. ఆయన సేవలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను. నేను
అప్రెంటిస్ చేశాను, రైల్వేలో ట్రైనింగ్ చేశాను కాబట్టి హుబ్లీలో. హుబ్లీలో రైల్వే వర్క్షాప్లో ఫస్ట్ వచ్చాను, హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. నాకు స్కిల్డ్ పోస్ట్ ఇచ్చారు, ఇన్స్ట్రక్టర్ పోస్టు, ఒక మంచి ఆఫీసర్ లెవెల్లో వెళ్లాల్సింది. కానీ దేవుని పిలుపుని బట్టి, దేవుని యొక్క సేవను బట్టి ఆ యొక్క రైల్వే ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి సేవకు రావడం జరిగింది. ఎన్నోసార్లు ఆలోచనలు వచ్చినాయి, చోదనలు వచ్చాయి. రైల్వే ఉద్యోగం ఉన్నట్టే ఎన్నో ఎంత బాగుండేది, మరి అన్ని సమృద్ధిగా ఉండే. కానీ సేవలో కష్టాలు చూడు, సమస్యలు చూడండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఎన్నోసార్లు సైతానుడు చోదించాడు. కానీ ప్రభు యొక్క కృప వలన నా అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఆయన సేవలో బలంగా వాడుతాడు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, పెద్దలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువైన బిడ్డలారా, మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే ఇంటిమసీ విత్ జీసస్. టుడే ఐ విల్ బి స్పీకింగ్ ఆన్ ఇంటిమసీ విత్ జీసస్. యేసుతో పరస్పర సంబంధం కలిగి ఉండాలి, యేసుతో అన్యోన్యత కలిగి ఉండాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుతో మన సంబంధం ఎలా ఉంది అనే దాని గురించి మనం ధ్యానిస్తాం. మన బైబిల్లో లూకాసు వార్త 10:38-42 చదువుదాం. లూకాసు వార్త, బుక్ ఆఫ్ గాస్పుల్ ఆఫ్ ల్యూక్, చాప్టర్ 10:38 లెట్స్ రీడ్. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనను. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాడు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, ఈ అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనమని, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆమేన్. Now it happened as they went that he entered a certain village, and a certain woman named Martha welcomed him into her house. ప్రేమను దేవుని బిడ్డలారా, యేసయ్య అనేక గ్రామాలు పట్టణాలు ఆయన వెళుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క మార్త అనే యొక్క స్త్రీ యొక్క గ్రామం కూడా యేసయ్య వచ్చాడు. యేసయ్య గ్రామానికి వచ్చిన వెంటనే మరి గ్రామంలో వందల కొలది ఇళ్ళుంటాయి, కుటుంబాలు ఉంటాయి, కానీ ఎవరు ఆయన్ను స్వీకరించలేదు. తమ ఇండ్లకు ఎవరు ఆహ్వానించలేదు, ఎవరు స్వీకరించలేదు. కానీ ఈ మార్త అనే స్త్రీ యేసయ్యను తన ఇంట చేర్చుకుంది, యేసయ్యను తన ఇంట్లో ఆహ్వానించింది. She received Jesus into her house. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యం. యేసయ్యను చాలా మంది చూస్తారు, యేసయ్యను మాటలు చాలా మంది విన్నారు, యేసయ్య వాక్యాన్ని చాలా మంది విన్నారు, యేసయ్య పరిచర్యలో చాలా మంది బెనిఫిట్స్ పొందారు, మేలు పొందారు, స్వస్థతలు పొందుకున్నారు, వాళ్ళ అద్భుతాలు పొందుకున్నారు, యేసయ్యతో భోజనం చేశారు. కానీ యేసయ్య ఆ గ్రామంకి వచ్చినప్పుడు యేసయ్యను స్వీకరించింది మార్త. సో మార్త డిడ్ అ వండర్ఫుల్ థింగ్, షీ రిసీవ్డ్ జీసస్ ఇన్ టు హర్ హౌస్. ఎంతమంది మనం యేసయ్యను మన జీవితంలో ఆహ్వానిస్తున్నాం? చాలామంది ఏమనుకుంటారంటే, నాకు క్రిస్టియన్ పేరుంది కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటారు. కొంతమంది ఏమో, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి మాకు నేరుగా టికెట్ దొరికింది అనుకుంటాం, వీసా దొరికింది అనుకుంటాం. ప్రేమన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా క్రైస్తవుల పేరున్నా కూడా ఏదున్నా మన పేర్లు జీవపు గ్రంథంలో రాయబడాలి. అవర్ నేమ్ షుడ్ బి రిటన్ ఆన్ ద బుక్ ఆఫ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఆ పేరు లేకపోతే మనం పరలోకం వెళ్ళలేము. ఆ పేరు రాయబడాలంటే మొదటిది యేసయ్యను మన హృదయంలో స్వీకరించాలి, మన వ్యక్తిగతంగా మనం స్వీకరించాలి. చాలా ప్రాముఖ్యం. మార్త తన ఇంటిని ఇంటిలో చేర్చుకుంది, ఇంటిలో యేసయ్యను స్వీకరించింది. ప్రేమన దేవుళ్ళారా, యేసయ్య నీ యొక్క ఆత్మీయ ఇంట్లో ఉన్నాడా ఈరోజు? టుడే ఈజ్ జీసస్ ఈ Did you invite Jesus into your spiritual house?
Martha invited Jesus in her physical house, but today I'm asking you a question. Will you receive Jesus in your spiritual house? Ni aatmiya grahamulo yesaya lekapothe mana jeevitham vyarthamo premanulara yesayano swikarinchava yesaya mana intlo unnada Martha aithe yesayana swikarinchindi tana intlo cherchukundi andike yesaya chala mruduvaina devudu. He is a gentle God. He will not force anybody. ఆయన బలవంతంగా రాడండి మన జీవితంలోకి, మన ఇంట్లోకి బలవంతంగా రాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూసినది 3:20 ఏం రాయబడిందంటే, యేసయ్య బాగిల్ ఆయన మరి తలుపు నొత్త నుండి తట్టుచూ ఉన్నాడు. స్టాండింగ్ ఎట్ ద డోర్ అండ్ నాకింగ్ ద డోర్, ఇఫ్ ఎనీ వన్ ఓపెన్స్ ద డోర్ ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ సపర్ విత్ హిమ్. మన దేవుని బిడ్డలారా, ఆయన తలుపు తట్టుతూ ఉన్నాడు. నువ్వు తలుపు తీస్తే ఆయన లోపలికి వచ్చి నీతో సహవాసం చేస్తాడు, నీతో ఆత్మీయ భోజనం చేస్తాడు. నువ్వు ఆహ్వానించకపోతే, తలుపు తెరవకపోతే యేసయ్య బలవంతంగా రాడు. ఆయన అనుకుంటే పరలోక రాజ్యంలో ఒక క్షణంలో మనందరం తీసుకెళ్ళగలడు, కానీ అలా బలవంత పెట్టి తీసుకెళ్ళడము ఆయనకి ఇష్టం లేదు. అందుకే స్వచిత్తం ఇచ్చాడు. Free will. God has given us a free will. What is a free will? A choice to choose to go to heaven or to go to hell. A choice. The Lord has given us a choice to receive Jesus or to reject him. And swikarinchadanikaina and thrunikarinchadanikaina swatantram manaki ivabadindi. Anduke ana ee vishayamlo balavantam pette devudu kaadu. Premana devune sangama ee roju Yesaya mana kutumbamlo unnada, ఏసయ్య మన ఇంట్లో ఉన్నాడా, ఏసయ్య మన హృదయంలో మన జీవితంలో ఉన్నాడా ఒకసారి పరీక్షించుకుందా. చాలాసార్లు మన జీవితంలో ఉన్నాడేమో కానీ మన ఇళ్ళలో ఉండడం ఏసయ్య. ఎందుకంటే మన ఇళ్ళలో అందరికీ రక్షణ లేదు. ఈరోజు శేఖర్ బ్రదర్తో అదే అంటున్నాను, మీరు చాలా ధన్యులు బ్రదర్, ఎందుకంటే మీ ఫ్యామిలీ అందరూ రక్షించబడ్డారు. వాళ్ళ మరి వారి అమ్మగారు నాన్నగారు వారి కుటుంబంలో నేను చాలాసార్లు ప్రేయర్కి వెళ్ళాను. ఫ్యామిలీ అంతా కూడా సేవలో ఉన్నారు, దేవుని యొక్క రాజ్యంలో వారు ప్రయాసపడుతున్నారు. చాలా సంతోషం. అలా చాలా తక్కువ ఇద్దరు రక్షించబడితే ఇంట్లో ఇంకొక 4 రక్షించబడారు, కానీ కుటుంబం అంతా కలిసి యెహోషువలాగా నేను నా కుటుంబమును యెహోవాను సేవించదము అనే యొక్క భాగ్యం అందరికీ దొరకదండి. ప్రేమల దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్టయితే ఎంతో గాడ్లీ ఫ్యామిలీ. మార్తా, మరియా, లాజరు, యేసయ్య ఒక స్నేహితుడు లాగున్నాడు ఈ కుటుంబానికి. Jesus is like a friend to this family. Okasari ga yesay vachindi ekkadaithe ana prayanam chestunnadu velutunnadu aa intiki malli malli darshinchevaadu aa intlo okka sem gadipevaadu okka roju rendu roju undevaadu vaarato samayam gadipevaadu. Prema devudu bedlaada eppudu yesay prasannata intlo undedi, yesay koraku preminche vaallu akkada undevaallu. Mari yesayino aahvaninchindi Martha, chaala manchi pani chesindi Martha, kaani ఆమె చేసిన పని ఏంటంటే వెళ్ళి వంటగదిలో బిజీ అయిపోయింది, నిమగ్నం అయిపోయి ఆమె పనిలో చాలా నిమగ్నం అయిపోయి యేసయ్య చెబుతున్న మాటలను పట్టించుకోలేదు. కానీ మరియ మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పిన మాట ప్రతి మాట వింటూ ఆనందిస్తుంది, వాక్యాన్ని ధ్యానిస్తుంది. ఆయన సన్నిధి నుండి పాదాల నుంచి ఆయన పాదాల కింద నుంచి ఇంక పోవడం జరగదండి. అన్ని తర్వాత చేసుకోవచ్చులే, టైం ఉందిగా. ఏసఐ వెళ్ళిన తర్వాత మన పనులు చేసుకోవచ్చు. మొదటి స్థానం ఏసఐకి, మొదటి ప్రేమ ఏసఐకి. ప్రేమ నా దేవుని బిడ్డలారా, మెనీ టైమ్స్ వి మెస్ అప్ విత్ అవర్ లైఫ్స్, వి డోంట్ గివ్ ప్రయారిటీ టు గాడ్, వి డోంట్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్ ఇన్ అవర్ లైఫ్స్, వి డోంట్ ప్రే, వి డోంట్ రీడ్ ద వర్డ్, వి డోంట్ స్పెండ్ మచ్ టైం విత్ గాడ్, వి ఆర్ బిజీ ఇన్ అవర్ ఓన్ థింగ్స్. చాలాసార్లు చివరిగా వచ్చి యేసయ్యను రోజంతా మన సొంత కార్యాలు చేసుకొని ప్రభువా అలసిపోయాడు ఆయన, ఎక్కువ ప్రార్థించలేదు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకొని ముగించేస్తాం దినాన్ని. యేసయ్యకు మొదటి ప్రేమ ఇవ్వాలి, మొదటి స్థానం మన జీవితంలో ఇవ్వాలి. బిజీగా ఉంటాం, ఈ లోకంలో అనేక విషయాలు ఉంటాయి, కానీ యేసయ్యకు మొదటి స్థానం ఇవ్వాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మార్త చేసిన తప్పైన పని ఏంటంటే అవి ఏదో పాపం చేయలేదు,
చాలా మంచి పని చేసింది, ఏసో ఆహ్వానించింది, కానీ బిజీ అయిపోయింది లైఫ్ లో వేరే విషయాలు. బహుశా ఏసో కొరకు ఏమన్నా వంట చేద్దాం అనుకునేమో మనకు తెలియదు, కానీ ఏసయ్య చెప్పిన సందేశము ఒక్క మాట కూడా వినలేదు. మెసేజ్ అంతా అయిపోయింది. తర్వాత వచ్చి ఏమంటుందంటే, ఏసయ్య నన్ను పట్టించుకోవడం వద్దు, యుర్ నాట్ వరీడ్ అబౌట్ మీ, యుర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ మీ. నా సహోదరి నేను ఇంత కష్టపడుతుంటే నాకు సహాయం చేయడానికి నువ్వు చెప్పవా అంది. షీఈస్ కంప్లైనింగ్ అబౌట్ హర్ సిస్టర్. చాలాసార్లు మన జీవితంలో కూడా సనుగుతూ కొనుగుతూ, ప్రభువా అందరూ దీవించబడుతున్నారు, అందరూ ఆస్వాదించబడుతున్నారు, అందరు కార్లు కొనుక్కుంటున్నారు, అందరు ఉద్యోగాలు చేస్తున్నారు, అందరు సెటిల్ అయిపోయారు లైఫ్లో, కానీ నా లైఫ్ ఏంటి అని ప్రశ్నిస్తాం దేవుణ్ణి. దేవుని సనుగుతాం, కొనుగుతాం, దేవునికి కంప్లైంట్ చెప్తాం, ప్రభువా ఆమె చూడు నన్ను ఎలా ఉందో, ఆమె చూడు నన్ను ఎలా చేసిందో, దేవునికి కంప్లైంట్ చేస్తాం. ప్రైజ్ ఇస్ గ్రేటర్ దాన్ యునో ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్. స్తుతి జీవితంలో స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమండి. దేవుని సనగడం కొనగడం ద్వారా శాపాలు తెచ్చుకుంటాం, కానీ మన లైఫ్లో మన జీవితంలో ఎప్పుడు స్తుతి చెల్లించాలి, ప్రతి సందర్భంలో స్తుతి చెల్లించాలి. కానీ ఇక్కడ మరి కంప్లైంట్ చేస్తుంది, ప్రభువా నా సహోదరి నాకు సాయం చేయడం లేదు చెప్పు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు మనము దేవుని మీద కంప్లైంట్ చేస్తాం, నువ్వు ఏం చేసావు నాకు, ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నా, ఏం చేసావయ్యా ఎస్ఐయా, ఇంత ప్రారంభం చేస్తున్నాను, ఇంత విజ్ఞాపన చేస్తున్నాను, ఇన్ని మరి ఇన్ని వారాలు గుడికి వెళ్తున్నాను, ఇంత ప్రార్థనలు చేస్తుంటే నా జీవితంలో ఏ మేలు, ఏ అద్భుతం, వాళ్ళు చూడు ఎంత చక్కగా ఉన్నారు అని ఇతరులతో పోల్చుకుంటాము. కొన్నిసార్లు మనం ఇతరులతో పోల్చుకునే అవసరం లేదు, మన జీవితాన్ని బట్టి చిన్న ఆశీర్వాదం బట్టి స్తుతించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను. నేను చెప్పాను మీకు, నేను ఉన్నది స్లమ్ ఏరియాలో, నేను చదువుకున్నది కరెంటు లేదు మా ఇంట్లో, అలాంటి ఇంట్లో నుంచి స్థలం నుంచి వచ్చిన మాకు, నాకు 2001 పెళ్ళైనప్పుడు మాకు చిన్న ఇల్లు అండి, పెద్ద ఫ్యామిలీ చిన్న ఇల్లు, మాకు సపరేట్ రూమ్ కూడా లేదు. ప్రార్థన చేసుకోవాలంటే గది లేదు, ప్రార్థన గది లేదు, దెర్ వాజ్ నో ప్రేయర్ రూమ్. అటువంటి స్థితిలో ప్రార్థన చేస్తూ అందరూ నడిచి వెళ్ళేవాళ్ళు, కుటుంబంలో చాలా డిస్టర్బ్ అయిపోయేది. ఫీల్డ్కు దూరంగా ఫీల్డ్స్కి వెళ్ళేసి పొలంలోకి వెళ్ళేసి ప్రార్థన గంటలు ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు. వర్షాకాలం చాలా కష్టం అనిపించేది. చాలాసార్లు ప్రార్థించాం, ప్రభువా ప్రార్థన గది ఒకటి ఉండాలి నాయన అని ప్రార్థించాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థనకు విన్నాడు. మంచి మనకు ఒక ఏరియాకి వెళ్ళాము, అక్కడ చిన్నగా 3 గదుల ఇల్లు, 3 బెడ్రూమ్లు, చిన్న చిన్నయ్యే 3 బెడ్రూమ్లు ఇల్లు దేవుడిచ్చాడు. ఒక హాలు, 3 బెడ్రూమ్లు, చిన్న చిన్నయ్యే, పెద్ద బిల్డింగ్ ఏం కాదు. సీట్లు వేసాము, హాల్ మాత్రం స్లాబ్. చాలా సంతోషం, ఆరాధించాను, స్తుతించాను ప్రభువు, ప్రతిదినం స్తుతించాను ప్రభువా, ప్రేయర్ గది ఇచ్చావు నీ స్తోత్రాలు నాయన, చక్కటి ప్రైవసీ ఇచ్చావు స్తోత్రాలు. ఏ సేవకుడు వచ్చినా చక్కగా నా గదిలోకి వచ్చేసి మేము సమయం ప్రార్థన చేసుకోవచ్చు, బిలీవర్స్ను అందరూ కూడా రావచ్చు, చక్కటి వాతావరణం, దేవుడు అన్ని సకలంగా చేశాడు, చాలా బాగుంది. దేవుని స్తోత్రాలు చెప్తున్నా, 12 సంవత్సరాలు చక్కగా గడిచిపోయింది. దాని తర్వాత అన్నీ కారిపోతుంది ఇల్లంతా, మళ్ళీ కష్టాలు, మళ్ళీ శోధనలు, స్లాబ్ అంతా తడిసిపోతుంది, ఆ షీట్లన్నీ తడిసిపోతున్నాయి. ప్రార్థన చేస్తున్నాం, సరే ఒక చిన్న ఇల్లు కడదాం, దీన్నే ఈ ఇంటినే మళ్ళీ కడదాం, బాగా ఒకలాగా బాగా కడదామని చెప్పేసి లోన్ కోసం ప్రయత్నం చేస్తే, లోను మీరు పాస్టర్ కదండి, మీరు మీకు ఎవరు ఇవ్వరండి అని చెప్పేసి బ్యాంకులో స్పష్టంగా చెప్పేశారు. 6 లక్షలు 8 లక్షలు ఎవరన్నా ఇస్తారా లోన్ అని తిరిగితే, ఒక్కటే ఒక స్టోరీని కట్టుకుందాం, గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకుందాం అని ప్రయత్నం చేస్తే, నాకు కొద్దిగా హెల్ప్ చేసే వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక బిలీవర్, ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన ఉండి పాస్టర్ గారు మీకు లైఫ్లో లోన్ దొరకదంటే అన్నాడు. నేను అన్నాను లైఫ్లో దొరుకుతో లేదా దేవుడు తెలుసులే, నేను ప్రేయర్ కోసం చేస్తున్నాను అని చెప్పేసి వదిలేశాను. తర్వాత ఇంకొక అతని కార్పొరేషన్లో హెల్ప్ చేయడానికి నాకు ఒక 10,000-20,000 ఇచ్చారు, ఆ ప్రాసెసింగ్ అంత ప్రాసెసింగ్ అని. అతడు అందరికి లోన్లు వస్తున్నాయి కానీ పాస్టర్ గారు మీరు మాత్రం కావడం లేదండి అన్నాడు. పర్లేదు, నేను ప్రారంభం చేస్తాను కదా, ఆలస్యమైనా పర్లేదు, నీ ప్రయత్నం చేయాలి అని. ఆయన పాపం బాధలేసి, పాస్టర్ గారు మీకేదో మోసం చేస్తున్నాను కానీ లేట్ అయిపోతుందని మాకే బాధగా ఉంది,
కాబట్టి మీరు దయచేసి 20,000 తీసేసుకోండి అన్న. వద్దయ్యా కావాలి నీకు 10,000 ఎక్కువ ఇస్తాను నువ్వు ప్రాసెసింగ్ చేయన్న అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. 3 సంవత్సరాల్లో ప్రార్థన చేశాము. ఆ 3 సంవత్సరాల్లో ప్రతిరోజు దేవుని ఆరాధించామని స్థుతించేవాడిని. ఏమి స్థుతించేవాడిని అంటే ఇల్లు దాటా ఉంది ప్రభువా, చాలామంది ఇల్లు లేవు కానీ నాకు ఇల్లు ఇచ్చే స్తోత్రాలు, చాలామంది బట్టలు లేవు నాకు బట్టలు ఇచ్చే నీకు స్తోత్రాలు, చాలామంది తినడానికి ఆహారం లేదు నాకు ఆహారం ఇచ్చే స్తోత్రాలు అని చెప్పేసి దేవుడు ఇచ్చిన చిన్న 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 ప్రతి ఒక్క వస్తువు చూసి దేవుని స్థుతించేవాడిని, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూసి స్థుతించేవాడిని, ఆరాధన చేసేవాడిని. ఒక పక్కేమో వర్షం అంతా ఇంట్లోకి వస్తుంది, అన్నీ 42 ఇంచుల టీవీ ఉండేది ఇంట్లో, ఆ టీవీ నీళ్లకు తడిసి తడిసి టీవీ చెడిపోయింది, పెద్ద టీవీ చెడిపోయింది. తర్వాత డైనింగ్ సెట్ ఉంటే అది కూడా పాడైపోయింది, అంత తడుస్తూ తడుస్తూ ఉంటాయి అన్ని చెంబులు దేక్షలు బకెట్లు అన్నీ ఇల్లంతా కారుతుంది. ఒకరోజు మా బట్టలన్నీ తడిసిపోయినాయి, ఇంట్లో ఉన్న బట్టలన్నీ మురుకు వాసన వచ్చేసింది. అటువంటి స్థితిలో కూడా దేవుణ్ణి ఆరాధించి దేవుని స్తుతించి ప్రభువా నువ్వు నమ్మకస్తుడివి, మా ప్రార్థన ఆలకించేవాడు, మా వ్యర్థం కాదు మా ప్రార్థనలని దేవుని స్తుతించినప్పుడు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రభువా ఒక రెంటెడ్ హౌస్కి వెళ్తాం మేము, మరి రెంట్ కట్టాలంటే సేవలో అంత డబ్బు వచ్చేది కాదు, భయము ఒక పక్క భయము, రెంట్కు డబ్బులు లేకపోతే మరి ఏం చేయాలి, ఇప్పుడున్న సొంత ఇల్లైనా చిన్న ఇల్లైనా ఏదైనా కార్తున్న ఇల్లైనా ఈ భారం లేదు నెల నెలకి, కానీ రెంట్ వెళ్తే కట్టాలి కదా అన్నప్పుడు ఫేత్ విశ్వాసము ద్వారా దేవుని నమ్మకస్తుడని విశ్వాసముతోటి అడిగేసాము. ఎప్పుడైతే విశ్వాసంతో అడిగేసామో 2 నెలలు అయి కొత్త ఇంటికి వెళ్ళిన రెంట్కి వెళ్ళిన రెంట్ హౌస్కి వెళ్ళిన 2 నెలల్లోనే అద్భుతం జరిగింది. ఒక అతను ఆయన వచ్చి లోన్ సైన్ చేసామని వచ్చి, పాస్టర్ గారు నీకు లోన్ శాంక్షన్ అయింది అన్నాడు. చాలా అద్భుతం జరిగింది, వెళ్ళాను బ్యాంక్ మేనేజర్తో కలిసాను. ఎంత కావాలి సార్ అన్నాడు. ఎంత ఇస్తారు సార్ అన్నాడు. 20 లక్షలు కావాలా అన్నాడు. అమ్మో నేను 6 లక్షల కోసం నేను ప్రయత్నం చేసి 20 లక్షలు ఇస్తానన్నాడు, నెలలో కట్టుకోవాలి కదా మళ్ళీ అని చెప్పేసి, లేదండి 16 లక్షలు ఇవ్వండి, 20 వద్దంటే 16 లక్షలు ఇవ్వండి అని చెప్పాను. సరే అని చెప్పి సాక్షి చేస్తా 16 లక్షలు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాను గ్రౌండ్ ఫ్లోర్, 2 ఇల్లులు దేవుడు కట్టకూడదు దేవుడు ప్రపంచ. హల్లెలూయా ప్రేమన దేవుని బిడ్డలారా, స్తుతి, స్తుతిలో గొప్ప శక్తి ఉంది, స్తుతిలో జయం ఉంది, స్తుతి ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో ఆశీర్వాదాలు మనం చూడగలం. సనగడము ద్వారా గొనగడము ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు నాశనమయ్యారు ఎడారిలో. చూడండి ఐగుప్తు నుంచి 2 లక్షల మంది వచ్చారు కానీ కానాను దేశానికి ప్రవేశించింది 2. వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళ పిల్లలు ప్రవేశించారు కానీ జాషువా కాలేబు తప్ప ఆ జనరేషన్ మరి ఎవరు ప్రవేశించలేదు. ఒకటే కారణం దేవుని సనిగారు గొనిగారు. చాలాసార్లు దేవుడు చేసిన మేలు మనకు కనపడం, దేవుడు చేసిన అద్భుతాలను మనం మర్చిపోతాం. వేరే వాళ్ళు చూసి వాళ్ళు కారు ఇచ్చాడు, దేవుడు నాకు బండి ఇచ్చాడు బైక్ ఇచ్చాడు అదే పెద్ద ఆశీర్వాదం ఆ బైక్ అంటాం, వాళ్ళకి పెద్ద బిల్డింగ్ ఇచ్చాడు నాకు చిన్న ఇల్లు ఇచ్చాడు ఏంటి దేవుడు చేసినట్రా, వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు మన జీవితాన్ని. దేవుడు మనం చేసిన ప్రతి చిన్న మేలుని ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తామో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా ప్రేమన దేవుని బిడ్డలారా, మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, మార్త కంప్లైంట్ చేస్తుంది, సనుగుతుంది, గొనుగుతుంది, నా చెల్లెలు నాకు సహాయం చేయడం లేదు అనుకుంది. ప్రేమన దేవుని బిడ్డలారా అప్పుడు యేసయ్య అంటున్నాడు, మార్త మార్త ఒకసారి పిలిస్తే మార్త అంటే మంచి పర్లేదు, చాలా బాధ అలాంటి బేజారైపోయింది అనుకోండి, చాలా ఒకలాంటి మార్త మార్త ఏమ్మా నీకు అర్థం కాదా, ఆమె ఎన్నుకున్నది శ్రేష్టమైంది. ఇంగ్లీష్ బైబుల్లో ఏముంది చాలా చక్కగా ఉంది, తెలుగులో అంత స్పష్టంగా లేదు ఈ మాట ఏముందంటే, బట్ మార్త వాస్ డిస్ట్రాక్టెడ్ విత్ మచ్ సర్వింగ్ అండ్ షీ అప్రోచ్డ్ హిమ్ అండ్ సెడ్ లార్డ్ డు యు నాట్ కేర్ దట్ మై సిస్టర్ హస్ లెఫ్ట్ మీ టు సర్వ్ అలోన్ దేర్ఫోర్ టెల్ హర్ టు హెల్ప్ మీ అండ్ జీసస్ ఆన్సర్డ్ హర్ అండ్ సెడ్ టు హర్ మార్త మార్త యు ఆర్ వరీడ్ అండ్ ట్రబుల్డ్ అబౌట్ మెనీ థింగ్స్ బట్ వన్ థింగ్ ఇస్ నీడెడ్ అవసరమైంది ఒక్కటే, వేరే ఎన్ని తర్వాత సెకండరీ,
All the other things are secondary. One thing is needed, that is Jesus. Hallelujah. Hallelujah. Apart from Jesus, everything is secondary. యేసయ్య తర్వాతే అన్ని కూడా రెండోదిగా ఉంటారు తప్ప మొదటి స్థానంలో ఏది రాదు. యేసయ్యని పోల్చుకుంటే మన జీవితంలో ఏది అవసరం లేదు. యేసయ్య మనకు కావాలి. One thing is needed, and Mary has chosen that good part which will not be taken away from her. ఆమె ఎన్నుకున్నది ఆమె నుండి ఎవరు తీసేయలేరు. యేసయ్యను మనలో నుంచి ఏమైనా దూరం చేయగలరా? చేయలేరు. యేసయ్య ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడు అని రోమిల పత్రికలో మనం చూస్తాం. ఏం ఎడవ శోధనల కష్టాల ఇబ్బందుల సైతానుడ దురాత్మల ఏమి యేసయ్య నుండి మనల్ని ఏ దూరం చేయగలదు? ఏది దూరం చేయలేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, మరియా అది ఎన్నుకున్నది ఉత్తమమైనది. ఎన్నుకున్నది ఒకటే ఉత్తమమైనది, యేసయ్య పాదాలు. ప్రేమన దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసయ్యతో దగ్గర సంబంధం కలిగి ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. చాలాసార్లు మనము క్రైస్తవులను చెప్పుకుంటాం, విశ్వాసులను చెప్పుకుంటాం, కానీ ఈరోజు నా ప్రశ్న ఏంటంటే యేసయ్యకు మనం ఎంత దగ్గరగా ఉన్నాం? హౌ క్లోజ్ ఆర్ వి టు జీసస్? చాలామంది ఏంటంటే యేసయ్యకు దూరంగా ఉన్నారు. క్రైస్తవులే, విశ్వాసులే, చర్చికి వచ్చేవాళ్ళే, బైబిల్ పట్టుకుని తిరిగే వాళ్ళే, కానీ యేసయ్యతో దూరంగా ఉన్నారు. ఆదివారం ఒకరోజు, లేక శుక్రవారం ఒకరోజు, లేకపోతే ఒక రోజు వారానికి ఒక్కరోజు మాత్రం యేసయ్య కొరకు దగ్గరగా ఉండి మిగతా వారమంతా దేవునికి దూరంగానే ఉన్నారు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఒకసారి లెక్కనసార్లు ఏమనుకుంటాం అంటే గంట సేపు ప్రార్థన చేశాడు ప్రభువా ఈరోజు అనుకుంటాం. 24 గంటల్లో యేసయ్యకు ఒక గంట సేపు ఇచ్చేసి మిగతాదంతా నీకోసం జీవించేస్తావా? అలా కాదండి. మనం వీధుల్లో ఉన్నా, మన ఉద్యోగంలో ఉన్నా, మనం ఎక్కడున్నా యేసయ్యను స్మరించుకుంటూ, యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య కొరకు జీవించాలి. యేసయ్య లేకుండా మనము ఒక రోజు కూడా, ఒక గడియ కూడా, ఒక గంట కూడా జీవించలేము. ప్రేమ దేవుని బిడ్డలారా, 24/7 లెట్స్ లివ్ ఫర్ జీసస్ వేర్ ఎవర్ వి ఆర్. వి మే బి ఇన్ ది వర్క్ ప్లేస్, వి మే బి ఇన్ ది మినిస్ట్రీ, వి మే బి ది ఎడ్యుకేషన్ కాలేజ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్ జీసస్ బి 24/7 విత్ us అండ్ లెట్ us ఫెలోషిప్ విత్ హిమ్. ప్రార్థనలో ఉన్నప్పుడు యేసయ్య కాదండి, యేసయ్య అనుదిన జీవితంలో మనతోనే ఉంటాడు. 24 గంటలు మనతోనే ఉంటాడు. యేసయ్య లేకుండా ఒక గడియ కూడా మనం గడపలేము. మరియా ఉత్తమమైంది అనుకున్నది, యేసయ్య పాదాలు అనుకున్నది. అదే ఇంట్లో ఉంది మార్త, ఎక్కడో దూరం లేదు. మార్త ఎక్కడో దూరం లేదు, అదే సంఘంలో, అదే మినిస్ట్రీలో, అదే ఒక మరి వాతావరణంలో ఉంది. కానీ యేసయ్య దూరంగానే ఉంది. యేసయ్య మాటలు వినలేదు. కొంతమంది క్రైస్తవుల జీవితాలు అలాగే ఉన్నాయి. సంఘంలోనే ఉంటారు, క్రైస్తవులుగానే ఉంటారు, కానీ యేసయ్యకు దూరంగానే జీవిస్తుంటారు. అందరూ ఇలా వచ్చినప్పుడు అందరూ సేమ్ కనపడతాం, ఒకలాగే కనపడతాం, అందరూ విశ్వాసమే. కానీ మనకు తెలుసు, యేసయ్య తెలుసు, ఆయనతో మనం ఎంత దూరంగా ఉన్నామో ఎంత దగ్గరగా ఉన్నాము. రే మన దేవుని బిడ్డలారా, మన జీవితాలు పరీక్షించుకుందాం. మరి యేసయ్యకు చాలా బిజీ మినిస్ట్రీ. యేసయ్య ఎంత బిజీ మినిస్ట్రీ అంటే ఆయన చేసింది సేవ కేవలం 3.5 సంవత్సరాలే. జీసస్ డిడ్ మినిస్ట్రీ ఓన్లీ ఫర్ 3.5 years, but his ministry was so powerful. It touched him thousands and millions. ఆయన 3.5 సంవత్సరంలో లక్షల కొలది, వేల కొలది మనుషులను ఆయన స్వస్థపరిచాడు, బోధించాడు, మరి ఎంతో గొప్ప సేవ చేశాడు. ఆయన చేసిన సేవ ఈరోజు మేము సేవకులుగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసినా కూడా అంత చేయలేకపోతున్నాం. అంత బలమైన సేవ చేశాడు ఆయన. ప్రే మన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంటే ఆయన అభిషేకించబడి పరిశుద్ధాత్మ నింపగలదు, ఆయన గొప్ప సేవ చేశాడు. మరి అంత గొప్ప సేవ యేసయ్య ఎంత గొప్ప సేవ అంటే వేల కొలది జనాలు అతన్ని వెంబడించేవారు. ఈ ఆ రోజుల్లో రేడియో లేదు, టీవీ మినిస్ట్రీ లేదు, మీడియా మినిస్ట్రీ లేదు, మొబైల్స్ లేవు, ఎటువంటి ఫోటోలు లేవు. యేసయ్య వస్తుంటే ఏ అడ్వర్టైజ్మెంట్ లేదు. కానీ యేసయ్య ఏ గ్రామానికి వెళ్తే వేల కొలది మనుషులు వెంబడించేవారు, లక్షల కొలది వెంబడించేవారు. చనిపోయిన వాళ్ళు లేపాడు. ఎక్కడ చర్చిలో లేపల, ఆయన చర్చిలో స్వస్థతలు చేయాల. ఆయన వీధుల్లో వెళ్తూ 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 చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. అన్ని రాస్తే బైబుల్ చాలదు. ఆయన చేసిన అద్భుత, అంత గొప్ప సేవ చేస్తాడు యేసయ్య. ఆయన వేల కొలది జనాలు వెంబడించారు. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వచనం, మాథ్యూ గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 8 వర్స్ 1.
ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి. చాలు చాలు అండి, అదే 18 వచనం చదవండి. అదే అధ్యాయంలో 18th verse. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించను. అంతటా ఒక శాస్త్రి వచ్చి. చాలండి, ప్రేమ దేవుడు పెట్టారా, యేసయ్య ఎక్కడుంటే అక్కడ గొప్ప సమూహం, జన సమూహం వచ్చేవారు. ఒకసారి అది భోజనం చేయాలంటే టైం దొరికేది కాదు, విశ్రాంతి తీసుకోవాలంటే సమయం దొరికేది కాదు, ప్రార్థన చేయాలంటే సమయం దొరికేది కాదు, ఎప్పుడు జనాలు వచ్చేవారు. అందుకే యేసయ్య జనాలను చూసి కొన్నిసార్లు భజన వచ్చిలో అద్దరికి వెళ్ళాలండి, అంటే నేను ఆయన ప్రార్థన చేసుకోవాలి, ఆయన శిష్యులు విశ్రాంతి కావాలి. మరి అంత గొప్ప సేవ, మరి బిజీ మినిస్ట్రీ. మత్తయి సువార్త 19:2 చూడండి. Matthew 19:2. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. గొప్ప జన సమూహాన్ని వెంబడించేవారు. ఏదో యేసయ్యను చూసి ఆ బాగున్నాడు, వాక్యం బాగా చెప్పాడు, పర్లేదు అని చెప్పేసి వచ్చేవాళ్ళు కాదు, ఆయన వెంబడించేవారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు. రమణ దేవుడు పెడినారా, వేల కొలది జనాలు వెంబడించేవారు. యేసయ్య వారిని అందరినీ స్వస్థపరిచాడు, వారందరినీ అద్భుతాలు చేసేవాడు. అటువంటి బిజీ మినిస్ట్రీ, యేసయ్య మినిస్ట్రీ ఎలా ఉందంటే చాలా ఆ ప్రాంతంలో కానీ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఆయన లాంటి యొక్క ఫేమస్ వ్యక్తి ఎవరు లేరు. ఈ బికమ్ వెరీ ఫేమస్. వాక్యం చూద్దాం, మత్తయి సువార్త 13:2. Matthew, Gospel of Matthew, chapter 13, verse 2. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోన ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. చూడండి, గ్రేట్ క్రౌడ్స్, ఇంగ్లీష్ పేపర్ లో గ్రేట్ క్రౌడ్స్ ఉంది, సామాన్యంగా కాదు, గొప్ప సమూహం అంటే చాలా పెద్ద సమూహం. గ్రేట్ క్రౌడ్స్ టు కమ్ టు జీసస్ మీటింగ్. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య చాలా ఫేమస్ అయిపోయాడు. కొన్నిసార్లు 5,000 మందికి పురుషులకి భోజనం పెట్టాడు, 3 రోజులు ప్రసంగం చేశాడు యేసయ్య. ఒకసారి ఎంత గొప్ప ప్రసంగం అంటే, నేను 3 రోజులు చెప్తే మీరు ఉండరు అక్కడ, ఆకలి అవుతుంది పాస్టర్ గారు, నిద్ర వస్తుంది పాస్టర్ గారు అంటారు. కానీ యేసయ్య ప్రసంగం ఎంత గొప్పదంటే, 3 రోజులైనా కూడా వాళ్ళకి ఆకలి వేయలేదు, నిద్ర రాలేదు. ఎంత గ్రేట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వాస్ దేర్, సో మచ్ టాంజిబుల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వాస్ దేర్. దే డిడ్ ఫీల్ ఎనీ హంగర్, దే డిడ్ ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రౌసినెస్. నిద్ర రాలేదు వాళ్ళకి 3 రోజుల తర్వాత. వాళ్ళు అనుకోవడం వల్ల యేసయ్య 3 రోజులు కూర్చోబెట్టి ఏమైనా పెడతారా అనలా. యేసయ్య వారి గురించి ఛాలెంజ్ చేస్తాడు, శిష్యులు కూడా పడించబడాలి, పంపించి ప్రభువారు పంపించి వెళ్ళిపోతారు అంటే, లేదు నాయన మధ్యలో మళ్ళీ ఏదైనా పడిపోతే బాగుండు అని చెప్పేసి మనమే పెడతాం భోజనం అంటే. ఎక్కడ ప్రభు, మనం ఏమైనా ప్లానింగ్ చేసుకున్నామా, మీటింగ్లో ఏమైనా ప్లానింగ్ చేసుకున్నాం భోజనం పెడదామని? ఏ ప్లానింగ్ లేదు, పంపించి అంటే, లేదయ్యా ఎవరి దగ్గర భోజనం ఏముందంటే, ఒక చిన్నపిల్లడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు అన్నాడు. తీసుకుంటారు అంటే, ఈ వేసే కొద్ది పిచ్చి అనుకుంట, 5 రొట్టెలు 2 చేపలు ఏం చేస్తాడు అని తెచ్చాడు. అది ప్రారంభం చేసి ఆశీర్వదించి 5,000 మంది పురుషులకి అని బైబిల్లో ఉంది, కొంతమంది స్త్రీలు కొంతమంది పిల్లలు. మరి ప్రతి మీటింగ్లో స్త్రీలు ఎక్కువ ఉంటారు, మీరు చూసారు లేదా, నాకు నేను సేవకుడు కాబట్టి అన్ని ఇండియా మొత్తం తిరుగుతుంటాను. ప్రతి మీటింగ్ స్త్రీలు ఎక్కువ ఉండేది. పౌలంగించో పెద్ద ప్రపంచంలో పెద్ద సంఘంలో కూడా స్త్రీలే ఎక్కువ. యేసు ప్రభుతో సేవ చేసింది కూడా ఎక్కువగా స్త్రీలే. కాబట్టి మరి పురుషులు లెక్కించారు కానీ ఆవిడ చాలా మంది ఉన్నారులే, ఎందుకు లెక్క చేయడానికి? అందుకు రాశాడేమో లూకా గారు, నాకు తెలియదు మీ స్వార్థల్లో. మరి ఆ స్త్రీలను లెక్క చేయాల, కొంతమంది ఉన్నారులే అని రాసేసాడు. పిల్లల గురించి రాయాల, మరి దాదాపుగా 20,000 ఉండొచ్చాము, 15,000 ఉండొచ్చాము, మనకు తెలియదు. కానీ ఎంతమందికి భోజనం పెట్టి యేసయ్య కూటాలు ఏం పెట్టాడు యేసయ్య? ఏం లేదు నాయన, కొద్దిగా మన బడ్జెట్ తక్కువ ఉంది, మన మినిస్ట్రీలో చర్చ్లో పొప్పను ఇలా తినేసి అడ్జస్ట్ చేసుకోండి అలా యేసయ్య, మంచి ఫిష్ తందూరి చేసేసి రొట్టెలు బాగెట్టేసి కడుపు నిండా తినండి అన్నాడు. కడుపు నిండా తిన్న తర్వాత మరి 10-12 గంపలు మిగిలింది. ప్రేమంజీ పెడలేరు, ఒక్కసారి కాదు 2 సార్లు చేశాడు. కొంతమంది అరే యేసు ప్రభు మీటింగ్ వెళ్తే బాగా తందూరి ఫిష్ తందూరి దొరుకుతుంది, బాగా వాక్యం ఉంది,
స్పిరిచువల్ ఫుడ్ ఉంది, ఫిజికల్ ఫుడ్ ఉంది, రెండు ఉన్నాయి బాగున్నాయి రా అని చెప్పేసి వచ్చేవాళ్ళు కూడా ఉన్నాయి. యేసయ్యను వెంబడించడానికి అనే కారణాలు ఉన్నాయి. కొంతమంది కేవలం స్వస్థత కోసమే వస్తారు, తప్పేం లేదు, స్వస్థత కావాలి మనకి. అద్భుతాలు చేసే దేవుడు మన గొప్ప దేవుడు, కానీ కొంతమంది అద్భుతాలు పొందుకున్న తర్వాత యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. 10 మంది కుష్ఠరోగులు బాగు చేస్తే మరి 9 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకని? స్వస్థత దొరికిందిగా, కుష్ఠరోగం పోయిందిగా. కుష్ఠరోగం ఎంత భయంకరమైందంటే ఆ రోజుల్లో వీధుల్లో వారిని ఊరు బయట ఉంచేవాళ్ళు. వాళ్ళు వాళ్ళు తినే ప్లేటు వేరు, వాళ్ళ కుటుంబస్తులు కూడా కలిసేవాళ్ళు కాదు, ఎందుకంటే పాకిపోతుంది. అటువంటి భయంకరమైన రోగంతో యేసయ్య బాగు చేస్తే కొద్దిగా కృతజ్ఞత ఉండాలా? యేసయ్య నీకు నీకు ఆరాధన ప్రభా స్తుతి ప్రభా అనొచ్చు కదా. వెళ్ళిపోయారు. ఇది బాగైంది కదా, ఇక ఎందుకు యేసు ప్రభు అని వెళ్ళిపోయారు. ఒక్కడ మాత్రం వెనక్కి వచ్చి యేసయ్య మోకాలని ఆరాధన చేశాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, మిగతా 9 మంది ఏరయ్యా, నేను బాగు చేసింది 10 మంది కదా అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. నాయన ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా అలాగే జీవిస్తున్నాం. ప్రభు చేసిన మేళ్లను మర్చిపోయి మనము సొంతంగా మన విషయాల్లో బిజీ అయిపోయాం. ప్రభు మన దేవుని వెళ్ళారా, యేసయ్యను చాలా మంది వెంబడించారు, కానీ చివరికి యేసయ్యతో క్లోజ్గా అన్యోన్యంగా యేసయ్యతో పరస్పర సంబంధం కలిగిన వాళ్ళు ఎంతమంది అంటే 12 మందే. అందరూ వెళ్ళిపోయేవాళ్ళు, యేసయ్యతో ఉన్నది 12 మందే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం, గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 10 వర్స్ 1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. వారికి అధికారం ఇచ్చాడు. చూడండి, 3.5 సంవత్సరములు ఎవరున్నారు యేసయ్యతో అంటే 12 మంది శిష్యులు. ఆయనతోనే భోజనం చేశారు, ఆయనతోనే నడిచారు, ఆయనతోనే ప్రయాణం చేశారు, ఆయనతోనే 24 గంటలు యేసయ్యతోనే గడిపారు వాళ్ళు. పరస్పర సంబంధం కలిగి ఉన్నారు. దే ఆర్ వెరీ క్లోజ్ టు జీసస్. మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు దూరంగా. ప్రేమ దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యులు యేసయ్యతో దగ్గరగా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఏంటంటే, కొన్ని రకాల ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. ఏం ఫ్రెండ్షిప్స్ అంటే హాయ్ బై ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. ఏంటంటే ఎవరన్నా కలిసారనుకోండి, వాళ్ళు పెద్దగా ఫ్రెండ్ ఏం కాదు, కానీ ఎవరన్నా కలిసారు ఫ్రెండ్ అండి అంటాం. హాయ్ బాగున్నారా, బాగున్నాండి, పర్లేదు అని చెప్పేసి అక్కడే రోడ్డు మీద హాయ్ అంటాం, రోడ్డు మీద బాయ్ అంటాం. అలాంటి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని చెప్పుకుంటాం, కానీ అతను ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో అతనికి తెలియదు. అది ఫ్రెండ్షిప్ అలా ఉంటాయి. కొన్ని మధ్యకరమైన ఫ్రెండ్షిప్ ఉంటాయి, మీడియం ఫ్రెండ్షిప్. అవేంటంటే కొద్దిగా 10 నిమిషాలు ఆగి, ఎలా ఉన్నారండి, మీ ఇంట్లో బాగున్నారా, ఫ్యామిలీ ఎంత బాగుందా, ఏంటి పర్సలు ఏంటి, కొత్త విషయాలు ఏంటి, ఏంటి విశేషాలు అని చెప్పేసి 10 నిమిషాలు చక్కగా మాట్లాడుకుంటాం. అంటే కొద్దిగా మీడియం రిలేషన్షిప్. ఇంకా కొన్ని రిలేషన్స్ ఉంటాయండి, ప్రతిరోజు కలుస్తాం ఫ్రెండ్ని. ఇంకేంటంటే ఒక ప్లేట్లో భోజనం, ఇంకా చాలా అన్నమాట, ఇంకా కలిసి ఎక్కడ చూసినా ఇద్దరే, ఎక్కడ చూసినా ఇద్దరే క్లోజ్ ఫ్రెండ్షిప్. అరే ఆ చెడ్డి దోస్తులు రా అంటారు, మా హుబ్లీలో అయితే చెడ్డి దోస్తులు రా, నా చెడ్డి దోస్తులు రా అంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఇంకా నాకు హుబ్లీలో అలాంటి ఫ్రెండ్ ఉన్నాడు. ఒక్కరోజు కలవలేదనుకోండి ఫోన్ చేసేసి వాట్ మ్యాన్ ఆఫ్ గాడ్, యువర్ సో బిజీయా, యూ డిడ్ మీట్ మీ లాంగ్ టైం అంటాడు. లాంగ్ టైం అంటే నిన్నేగా కలిసింది, మొన్నేగా. అంటే ఫ్రెండ్షిప్ అంతా క్లోజ్ కావాలి. బైబుల్ ఏం మాట్లాడుతుందంటే అ ఫ్రెండ్ ఇస్ క్లోజర్ దెన్ అ బ్రదర్. సామెతల్లో ఒక సహోదరుని కంటే స్నేహితుడు ఒక సమీపస్తుడు. ప్రేమ పెట్టాల. కొన్నిసార్లు మన సమస్యలు మన సొంత కుటుంబాలకు చెప్పుకోలేదు, సొంత సహోదరునికి చెప్పుకో, కానీ క్లోజ్ ఉన్న ఫ్రెండ్తో చెప్తాం. మన దుఃఖమైన కష్టమైన సీక్రెట్లు కూడా చెప్పుకుంటాం ఫ్రెండ్స్ తోటి. ఎందుకు? నమ్మకం, ఆ స్నేహితం, ఆ సంబంధం అలా ఉంటుంది. యేసయ్య అన్నాడు, నేను మిమ్మల్ని బానిసలుగా పిలవను, సేవకులుగా పిలవను, నా స్నేహితులుగా పిలుస్తాను అన్నాడు. జీసస్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ టు అస్, డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. మనం యేసయ్యతో స్నేహం చేస్తున్నామా? ఈజ్ ఈ అ క్లోజ్ ఫ్రెండ్ టు అస్? నిజంగా ఆయన దగ్గర స్నేహితుడిగా ఉన్నాడా మనకు? మన జీవితంలో ప్రతిదినం గడుపుతున్నామా? ప్రతిదినం ఆయనతో సమీపంగా ఉన్నామా?
లేకపోతే ఒకరోజు వారంలో ఒకరోజు ఏసేపు దగ్గరగా ఉండి వారమంతా ఏసై నాకు సంబంధం లేదని అక్కడ జీవిస్తున్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. ఏసైతో 12 మంది శిష్యులు ఆయన దగ్గరగా ఉన్నారు. ఆ 12 మందిలో 3 నేను ముగిస్తానండి సమయం అయితే 12 మందిలో 3 ఇంకా సమీపమున్నారు ఏసైతోటి. ఎవరు అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త మాథ్యూ గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 10 వర్స్ 1. పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వారి ఎదుట రూపాంతరము పొందెను. ప్రేమంతో పెట్టారా? 3 మాత్రమే తీసుకెళ్ళాడు, 12 మంది తీసుకెళ్ళా. ఎందుకని? కొన్ని లోతైన విషయాలు అందరికి అర్థం కావు. ఏసయ్యతో 12 మంది ఉన్నా కూడా 3 మాత్రం ఇంకా సమీపంగా ఉన్నారు ఏసయ్యతోటి. స్నేహితులు చాలా మంది ఉంటారు ఈ లోకంలో, కానీ వాళ్ళల్లో మనకి క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండరు, కొద్ది మందే ఉంటారు. అలాగే ఏసయ్యతో ఈ 3 ఇంకా స్నేహంగా ఉన్నారు. ఆ 3 ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళారు. ఎత్తైన అనుభవం, మౌంటైన్, పర్వతం, ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి మనం ఆత్మీయంగా. వి షుడ్ గో టు ద హయ్యర్ ప్లేస్ స్పిరిచువల్లీ. 12 మంది 9 మంది వెళ్ళాల ఆ ఎత్తైన స్థలానికి, వాళ్ళు అక్కడే ఉన్నారు. 3 మాత్రమే ఎత్తైన అనుభవంలోకి వెళ్తున్నారు, ఎత్తైన స్థానంలోకి వెళ్తున్నారు ఏసయ్యతో పాటు. అక్కడ ఏం జరిగింది అంటే, ఎత్తైన స్థానం ఏం జరుగుతుందంటే, అక్కడ ఏసయ్య రూపాంతరం చెందాడు, మహిమ రూపంలో మారిపోయాడు, ఆయన వస్త్రములు తెల్లగైపోయినాయి. ఇట్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్. ఇప్పుడు దాకా ఏసయ్యని ఎలా చూశారు? మానవ రూపంలో చూశారు, మనుష్య కుమారుడుగా చూశారు. కానీ ఏసయ్యను ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే, మహిమా రూపంలో చూస్తున్నారు. వెలుగు చుట్టూ వెలుగు, వస్త్రాలన్నీ కూడా తెల్లగా ఉన్నాయి ఏసయ్యలో. ఆశ్చర్యమైపోయింది, మనతో ఉన్న ఏసయ్య ఇంత గొప్పవాడా అని ప్రత్యక్షం, రెవల్యూషన్ అక్కడ చూశారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ అనుభవం అందరికీ ఉండదు. 9 మంది శిష్యులకి అనుభవం లేదు, 5,000 మంది భోజనం తిన్న వాళ్ళకి లేదు, ఎంతమంది ఏసయ్యను వెంబడించిన వాళ్ళకి అనుభవం లేదు. ఈ 3 మాత్రమే ఈ మహిమను చూసే ఒక అనుభవం వచ్చింది. అందరూ అభిషేకించబడరు, అందరూ ఆ స్థానంలో చేరడం లేదు, కానీ కొద్దిమంది మాత్రమే ఆ లెవెల్ ఆఫ్ ఎలైటీ, ఆ లెవెల్ ఆఫ్ గ్లోరీ, ఆ యొక్క లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీలో వెళ్తారు. ప్రేమ దేవుడారా, ఏసయ్య ఈ 3 తీసుకెళ్ళాడు. గెత్సేమైన తోటలో దుఃఖంలో ఉన్నాడు ఏసయ్య, చనిపోవాలి. ఇంకా 12 మంది శిష్యులు తీసుకెళ్ళలేదు, 3 తీసుకెళ్ళాడు. ఎందుకని? క్లోజ్గా ఉన్నారని. 3 తీసుకెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఏసయ్య ఎవరిని అడుగుతాడు ప్రార్థన చేయమని? దగ్గరగా ఉన్న వాళ్ళనే అడిగాడు, దూరంగా ఉన్న వాళ్ళని అడగలేదు. ప్రేమను తన దుఃఖం పంచుకున్నాడు శిష్యులతో, క్లోజ్గా ఉన్న శిష్యులతోటి తన బాధను దుఃఖాన్ని పంచుకున్నాడు. ఈరోజు ఏసయ్య దగ్గరగా ఉంటే, విఆర్ క్లోజ్ టు జీసస్, హీ విల్ గివ్ రెవలేషన్స్ టు అస్. ప్రకటనలు ఇస్తాడు, వాక్యంలో సత్యాలు బయలుపరుస్తాడు, మర్మాలు బయలుపరుస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు. ఎప్పుడు? దగ్గరగా ఉన్నప్పుడు. ఏసయ్యతో దగ్గరగా ఉన్నప్పుడే అభిషేకం వచ్చేది, పరిశుద్ధాత్మ శక్తి వచ్చేది, దూరంగా ఉంటే రాదండి. ప్రేమన దేవుని బిడ్డలారా, ద మోర్ క్లోజర్ వి ఆర్, ద మోర్ అనాయింటింగ్ యు రిసీవ్ ఫ్రమ్ జీసస్. ఎంత ఏసయ్య దగ్గరగా ఉంటావో అంత అభిషేకము నీకు విడుదల అవుతుంది. మరి ఏసయ్యకు 3 శిష్యులు దగ్గరగా ఉన్నారు. ఆ 3లో ఒక శిష్యుడు ఇంకా ఆయనకు హార్ట్ ఆఫ్ హార్ట్, హృదయాలు ఆయన వెంట హృదయం దగ్గరగా ఉన్నాడు. ఎప్పుడు ఏసయ్యకు ఆనుకునే ఉండేవాడు. అందుకే కొన్ని పోస్టర్లలో ఆ యోహాను బొమ్మ తీసేసి మద్దెలేని మరియా వేసి కొంతమంది చెడు చిత్రాలు చేశారు, ఏసయ్యతో ఏమో ఉందని చెప్పేసి. యాక్చువల్లీ మద్దెలేని మరియా కాదు, ఎప్పుడు ఏసయ్య దగ్గర ఉండేది, ఆనుకుని ఉండేది ఎవరంటే యోహాను. ప్రియమైన వాడు, ఇస్ బిలవడ్ డిసైపుల్ ఆఫ్ జీసస్, యేసుకు ప్రియమైన శిష్యుడు. చనిపోయిన సిలువలో ఉన్నప్పుడు శిష్యులందరూ పడిపోయారు,
చివరికి పేతురు కూడా దూరంగా ఉండి చూస్తున్నాడు యేసయ్యని ఎలా కొడుతున్నారని, యేసయ్యని ఎలా శ్రమ పెడుతున్నారని. కానీ యోహాను మాత్రం సిలువ దగ్గరే ఉన్నాడు, చనిపోతూ యేసయ్య అన్నాడు, నా యొక్క తల్లిని యొక్క నా తల్లిని నీ తల్లిగా చూడాలని చెప్పేసి నా బాధ్యత యేసయ్య స్థానము అక్కడికి ఇచ్చాడు. అమ్మా నీ తల్లి, తల్లి నీ కుమారుడు అని చెప్పేసి తన బాధ్యతను ఆయనకు అప్పచెప్పాడు. అందరికి అప్పచెప్పలేదు, తన స్థానాన్ని యోహాను తీసుకున్నాడు. ప్రేమన దేవుని బిడ్డల యేసయ్య యోహానంత దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు. అందరు సరే, తర్వాత ఏం జరిగిందంటే యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు, పునరుత్థానం జరిగింది. యేసయ్య దగ్గర అందరు మళ్ళీ తిరిగి వచ్చారు, బాగుంది, అన్ని బాగున్నాయి, అందరు చనిపోతున్నారు, రక్తసాక్షులు అవుతున్నారు. యేసయ్య అందరు చంపేస్తారు ఈజీగా, సులభంగా చంపేస్తారు, కానీ యోహాను చంపడం కుదరలేదు. యోహాను చంపుదాం అనుకున్నారు. ఈ క్రిస్టియన్ హిస్టరీలో ఉంది, ఆయన వేడి వేడి నూనెలో కాల్చిన నూనెలో వేశారు, ఆయన చనిపోలేదు, చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నాడు. ఇది క్రిస్టియన్ హిస్టరీలో ఉందండి. చనిపోవడం కుదరలేదు, మళ్ళీ తలనాలకు నరకాలనుకున్నారు ఒకసారి, అది కుదరలేదు, ఇతన్ని చంపలేమని చెప్పేసి పాట్మస్ ఐలాండ్లో వేశారు, ద్వీపంలో వేసారు. ఎందుకు ద్వీపంలో వేశారు? అక్కడ ఎవ్వరు ఉండరు కదా, సువార్త ప్రకటించలేడు, సేవ చేయలేడు, ఆయన వృద్ధస్థుడైపోయి చనిపోవాలి అని చెప్పేసి అక్కడ వేస్తే అక్కడ యేసయ్యను చూశాడు. ప్రకటన గ్రంథం రాశాడు అక్కడ. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసయ్యను ఎలా చూశాడంటే మానవ రూపంలో కాదు, మహిమ రూపంలో కాదు, పరలోకంలో ఎలా ఉంటాడో అలా చూశాడు. ఆ స్థానం ఎవ్వరికి దొరకల, యోహాను బొక్కనికి దొరికింది. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసయ్య సమీపంగా ఉందాం, యేసయ్యతో దూరంగా ఉండడం మనం దేవుడు మనం పిలవలేదు. హల్లెలూయా, ప్రార్థించుకున్నాం. దయచేసి అందరు తలు వచ్చి ప్రార్థించుకున్నాం. ఫాదర్, వి థ్యాంక్ యూ, ప్రైజ్ యూ, వర్షిప్ యూ. థ్యాంక్ యూ గాడ్, వి గివ్ యూ ద గ్లోరీ మాస్టర్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ 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 పీపుల్ ఆఫ్ గాడ్. లార్డ్, డు గ్రేట్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్, మైటీ థింగ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రభు, సేవనాయన మీరు ఆస్వాదించండి, దీవించండి. లార్డ్ బ్లెస్ దిస్ మినిస్ట్రీ, బ్లెస్ దిస్ ఓ గాడ్ ఫాదర్, ఓ గాడ్ అనాయింటెడ్ మినిస్ట్రీ దట్ లార్డ్ యు హావ్ గివెన్ ఓ గాడ్ ఫర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఫాదర్. ఓ తండ్రి, వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించండి, దీవించండి నాయన. ఈరోజు ప్రభు వాక్యం ఉన్న ప్రతి బిడ్డనాయన యేసయ్యా నీకు సమీపంగా, నీకు నాయనా తండ్రి దగ్గరగా మనం జీవించే ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నాయనా, ఎవ్వరు దూరంగా ఉండకూడదు ప్రభు, మార్తలాగా నాయనా ఎవ్వరు ప్రభు యేసయ్యా నీ యొక్క సన్నిధి వదిలిపెట్టి వెళ్ళకూడదు ప్రభు. అయ్యా తండ్రి, వేరే యొక్క 5,000 మంది లాగా ప్రభు తండ్రి, బహుజనుల్లాగా నాయన యేసయ్య మేలు పొంది మేలు మర్చిపోయే వారిగా మేము ఉండకూడదు ప్రభు. నిన్ను స్తుతించే బిడలగా, నీకు అన్యోన్యత కలిగిన బిడలగా, అయ్యా నీకు పరస్పర సంబంధం కలిగిన బిడలగా, లార్డ్ హెల్ప్ అస్ టు హ్యావ్ లార్డ్ ఇంటిమసీ విత్ యు జీసస్. యేసయ్యా నీకు దగ్గరగా మేము జీవించాలి, మా జీవిత కాలం అంతా నాయన నీ పాదాల దగ్గర, నీ సన్నిధిలో, నీ ప్రసన్నతలో, నీ అభిషేకములో మేము జీవించాలి. గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ వచ్చి తలలోంచి ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించండి, దీవించండి ఆయన. ఈ పరిచర్యను సేవను మీరు ఆస్వాదించండి, దీవించండి ప్రభువా. గొప్ప కార్యాలు చేయండి తండ్రి, మీరే మహిమ పొందండి. స్తోత్రం, హల్లెలూయా, 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 గ్లోరీ. The Lord is speaking to many of you now. చాలామందితో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, చాలామందితో ఈరోజు యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని సరిపరచుకో, నీ జీవితాన్ని అంకితం చేయి ప్రభు కోసం. మరొకసారి నీ ప్రార్థన జీవితాన్ని కట్టుకో, నీ వాక్యంలో ఎక్కువ సమయం గడుపు, నీ జీవితాన్ని ప్రభు కోసం మరొకసారి అంకితం చేయి. Dedicate your life once again. Rededicate your life to Jesus. Hallelujah. Glory, 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 glory. Hallelujah. Hallelujah. Worship you, Jesus. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. చాలా మంది ఇక్కడ, చాలా మంది దేవుడు వాడుకోబోతున్నాడు. ది లార్డ్ ఇస్ గోయింగ్ టు యూస్ మెనీ మెనీ పీపుల్ ఇన్ దిస్ ప్లేస్. ఐ కుడ్ సీ వెనెవర్ యు లే హ్యాండ్స్ ఆన్ ద సిక్ పీపుల్, దే విల్ బి హీల్డ్ అండ్ యు గోయింగ్ టు బ్రింగ్ న్యూ ఫ్యామిలీస్ టు ద చర్చ్. కొత్త ఆ కుటుంబాలను మీరు నడిపించబోతున్నారు. మీ హస్తాల ద్వారా దేవుడు అనేక అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని రాజ్యం మరి మీ మా యొక్క ఈ ప్రాంతంలో మీరు కట్టబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. చాలా మంది సువార్త చేసే ఒక సువార్తికులను దేవుడు లేపబోతున్నాడు. ఇక్కడ స్త్రీలను బలంగా దేవుడు కొంతమంది వాడుకోబోతున్నాడు.
యూ గోయింగ్ టు బికమ్ అ గ్రేట్ గ్రేట్ విట్నెసెస్ ఫర్ జీసస్ యేసు యొక్క సాక్షిబడలగా మీరు ఉంటారు అనేక ఆత్మలు సంపాదిస్తారు హల్లెలూయా హల్లెలూయా యేసయానికి స్తోత్రం 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 థాంక్ యూ జీసస్ థాంక్ యూ లార్డ్ ది లార్డ్ ఇస్ గోయింగ్ టు డు గ్రేట్ మినిస్ట్రీ the lord is going to expand the vision of this ministry devudi paricharyanu inka aina adhikamuga cheyabothunnadu the lord is going to spread this ministry into different areas hallelujah hallelujah the lord is going to use this ministry to train many people many people will be trained in this ministry and this ministry will go to different nations and I could see Africa is being touched. I could see small nations being touched. I could see this ministry spreading everywhere. The lot of people will go from here. The Lord is going to raise many youths from here. Many will be trained. Many will be discipled. This ministry will be a ministry of discipleship. This ministry will be a ministry of you know where many will be raised and will be sent to the ministry glory mahandari koromosh glory hallelujah give you the glory sera mahalakura mahale mehal thank you lord hallelujah glory to you jesus this ministry is going to spread it's going to spread glory to jesus thank you lord hallelujah I could see the Lord is expanding the territory of this ministry. I could see in the spirit the Lord is going to Lord, do great and mighty things in this ministry. And I could see in the spirit that the ministry will be transformed, is going to be increased, and it's going to become, I'm seeing a wings in this ministry. రెక్కలు చూస్తున్నాను సేవలు రెక్కలు అంటే ఒక చోటనే ఉండేది కాదు అది ప్రాకుతుంది అది ఎగరమై ఉన్నది అనేక చోట్లకి వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేకమైన బ్రాంచ్ చర్చెస్ అనేకమైన రీతిగా ఈ మినిస్ట్రీ స్ప్రెడ్ కాబోతుంది సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.